ఎన్నికల నోటిఫికేషన్ ముందే రావచ్చు, అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం జగన్ చేసిన కమెంట్ ఏపీలో ఎన్నికల హీట్ పెంచేసింది. 175 టార్గెట్ గా పనిచేయాలని పార్టీ శ్రేణుల్ని సీఎం జగన్ సిద్ధం చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ సైతం దూకుడు పెంచే పనిలో పడింది. మరొకవైపు జంపింగ్ లో ఇన్ఛార్జ్ల మార్పు కూడా జోరందుకుంది. 2024 టార్గెట్ గా ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో కంటే ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ మంత్రులకు చెప్పడంతో రాష్ట్రంలో రాజకీయం నెక్స్ట్ లెవెల్కు వెళ్లింది. 2019 ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీన విడుదలైంది. 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు సీఎం జగన్ చెప్పినట్లుగా 20 రోజుల ముందే షెడ్యూల్ వస్తే 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి 3వ వారంలో ఎన్నికలు ఉండే అవకాశముంది. అందుకే క్యాడర్ను అప్రమత్తం చేశారు సీఎం జగన్. ఇప్పటి వరకు పడిన కష్టం ఒక ఎత్తు, ఈ కొన్ని రోజులు మరో ఎత్తుగా భావిస్తూ మంత్రులు పనిచేయాలని జగన్ సూచించారు. ఇప్పుడే ఎన్నికలన్నట్లుగా మంత్రులు కష్టపడాలని జగన్ నిర్దేశించారు. ఎన్నికల షెడ్యూల్ 20 రోజుల ముందే రావచ్చనే కోణంలో ఏపీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్షలను కూడా మార్చిలోనే నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఇంటర్మీడియట్ 10th క్లాస్ 10వ తరగతి 12వ తరగతి 11వ 12వ తరగతుల ఈయన్లీ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఏవైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయో మార్చి నెలలో నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చి నెలలో. ఎందుకంటే ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకుందాం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు సీఎం జగన్. అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉన్న చోట క్యాడర్కి సిగ్నల్ పంపుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చేశారు సీఎం జగన్. కొన్ని చోట్ల ఇన్ఛార్జులను మార్చేశారు. ఈ నెలాఖరులోపే మొత్తం 175 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించనుంది వైసీపీ. అయితే వైసీపీలో 151 మందిని మార్చినా ఈసారి ఓటమి ఖాయమంటూ జోస్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిచే సమస్య లేదు, ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. వైసీపీ నావకు చిల్లుబడింది. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్ వచ్చినా లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలుంటాయి. ఈసీ ప్రకటించిన ప్రకారం గతంలో 2వ దశలోనే ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగవచ్చని భావిస్తున్నారు. అయితే నోటిఫికేషన్ రాకముందే ఏపీలో పొలిటికల్ రచ్చ మొదలైంది.